ప్రజలకు అధికారులకు వారధిగా ప్రజాబంధు యాప్. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే యాప్ ఉద్దేశం. త్వరలో ప్రజల ముందుకు యాప్. అధికారులకు ప్రజలకు సమన్వయంగా ప్రజాబంధు కోఆర్డినేటర్లు. ఈరోజు తాండూర్ పట్టణం దుర్గా గ్రాండ్యూర్లో ప్రజాబంధు యాప్పై అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ప్రజలకు అధికారులకు ప్రజాబంధు యాప్ వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూర్ పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ లో ప్రజాబంధు ఆపై అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాబంధు సమన్వయకర్త రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజాబంధు యాప్ పనితీరు ఆయన అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, పలు సమస్యల పరిష్కారం నిమిత్తం ఎంతో మంది ప్రజలు నన్ను కలవడానికి వస్తుంటారని వారికి ఇబ్బంది కలగకుండా వారి సమస్యల పరిష్కారం చూపేందుకు ప్రజాబంధు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అధికారులకు ప్రజలకు వారధిగా ప్రజాబంధు యాప్ నిలుస్తుందని అన్నారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా ద్వారా తెలియజేయడం ద్వారా సంబంధిత అధికారులు స్పందించాలని తెలిపారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా క్లస్టర్లో ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. ఈ కోఆర్డినేటర్లు అధికారులకు ప్రజలకు సమన్వయంగా పనిచేస్తారని అన్నారు. త్వరలో ప్రజల ముందుకు ఈ యాప్ ని తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మన ఎమ్మెల్యే గారిని కాబట్టి ఇప్పుడు మనం తాండూరులో దీన్ని లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. దానికి మీ అందరు కూడా మీ అందరి దగ్గర నుంచి మాకు సహకారం కావాలి. ఎందుకంటే మనం ఇంత చేసిన తర్వాత కూడా మరి దాని దీని రిజల్ట్ ఉండాలి అంటే దానికి ముఖ్యంగా మీదే బాధ్యత, ఇక్కడ ఉన్న అధికారులదే బాధ్యత. మా టీం ఎంతవరకు ఉన్నాయి, ప్రజాబంధు టీం ఏదైతే మేము పెట్టున్నాము, వీళ్ళందరినీ తాండూరు నియోజకవర్గం మొత్తాన్ని దాదాపు 30 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. ప్రతి మండలాన్ని ఇదంతా రిప్రజెంటేటివ్స్, మీరందరూ కూడా పబ్లిక్ సర్వీస్ లో ఉన్న మరి పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మనం అందరిది బాధ్యత. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మన పైన ఉంది కాబట్టి మరి దాన్ని ఒక రూపం దాల్చి ప్రతి ఒక్క మనకు కూడా ఒక డేటా బేస్ ఉండే విధంగా ఎన్ని సమస్యలు పరిష్కరించడం, వాళ్ళకి ఏ సమస్యలు రొటీన్ గా వస్తా ఉన్నాయి, మనకు కూడా గవర్నెన్స్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఈజీగా అయ్యేందుకు ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. మరి ఈ యాప్ గురించి ఆల్రెడీ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన